నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ కేంద్రంలో వరుసగా మూడోసారి గెలుపుపై కన్నేసిన బీజేపీ మరోసారి రామమంత్రం జపిస్తోంది అయోధ్య రామాలయం ప్రారంభంపై అమిత్ షా చేసిన ప్రకటన కాషాయ శ్రేణుల్లో జోష్ నింపింది తిరుగులేని రామబాణం తమను విజయ తీరాలకు చేరుస్తుందని హిందూ ఓట్లను కొల్లగొడుతుందని బీజేపీ నమ్మకంగా ఉంది త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలున్నాయి రామ మందిరం ప్రారంభం కూడా అదే ఏడాది ఎన్నికలకు కొద్దిగా ముందు జరగనుంది జనవరి రామాలయం ప్రారంభం అవుతుందని అమిత్ షా త్రిపుర ఎన్నికల సభలో చెప్పారు హిందువులంతా ఎదురు చూస్తున్న భవ్య రామ మందిరం ఎప్పుడనేది ఖరారైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కొద్దిగా ముందు భవ్య రామ మందిరం ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీన రామ మందిరం ప్రారంభం కానుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటికి అయోధ్యలో ఆకాశాన్ని తాకే రామ సిద్ధంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా ప్రకటించారు కేవలం రామమందిరమే కాదు ఒకటి రెండేళ్ళలో త్రిపుర సుందరీ దేవి మందిరం కూడా నిర్మిస్తామని మొత్తం ప్రపంచం చూస్తుందని స్పష్టం చేశారు ఓ రాహుల్ బాబా కాన్ కోల్కర్ సున్లో శబరూ వాళ్ళో ఆ బిడ్ టికెట్ కరాలో ఏక్ జనవరి దోహార్ చోబీస్ अयोध्या में गन चुंबी राम मंदिर वहां पर आपको तैयार मिलेगा और किसी राम मंदिर नहीं एकाध साल दो साल जाने दीजिए अपना मा त्रिपुरा सुंदरी का मंदिर भी ऐसा भव्य बनेगा कि पूरी दुनिया यहां देखने को आएगी काशी विश्वनाथ का मंदिर का कॉरिडोर बनाया अयोध्या लो प्रतिष्ठात्मक चुनाव राम मंदिर निर्माण सरवेगंग ఇప్పటికే యాభై శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి ఈ క్రమంలోనే రామమందిరంపై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి ఆలయం సిద్ధమవుతుందని ప్రకటించారు రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ కోర్టుల్లో నాంచిందని ఆరోపించారు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఆలయ పనులను ప్రారంభించారని అమిత్ షా గుర్తు చేశారు వచ్చే ఏడాది ఆరంభం కల్లా అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తవుతుందని బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై పొలిటికల్ సెటైర్లు పడుతున్నాయి అదే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఆలయాన్ని ఒక ప్రచార సాధనంగా వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఇప్పట్నుంచే విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు ఆ సమయానికే రామమందిరం పూర్తవుతుందని ఎలా ప్రకటిస్తారు అసలు అలాంటి ప్రకటన చేయటానికి మీరెవరు నువ్వేమైనా రామ మందిరంలో పూజారా లేదంటే మహంతా అంటూ అమిత్ షా ప్రకటనపై ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు రామ మందిరం పూర్తయ్యే విషయాన్ని అర్చకులను చెప్పనివ్వాలన్న ఖర్గే హోంమంత్రి దేశ భద్రత శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఆలోచించాలని హితవు పలికారు क्या राम मंदिर के पुजारी है आप क्या राम मंदिर के वहां महंत है आप वहाँ के महान लोग बोलने दो साधु संत बोलने दो आप क्यों है आप पॉलिटिशियन है आप देश को सुरक्षित रखना कानून की व्यवस्था रखना लोगों के पेट भरना और किसानों का पेट किसानों का दाम देना आपका काम है ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున భూమి పూజ చేసి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు ఆలయ నిర్మాణ పనులు సంతృప్తికరంగా సాగుతున్నట్టు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇటీవల వెల్లడించింది పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది మూడంతస్తుల్లో ఐదు మండపాలుగా చేపడుతున్న రామాలయ నిర్మాణానికి సుమారు పద్దెనిమిది వందల కోట్లు ఖర్చవుతాయని వెల్లడించింది అయోధ్యలో రామమందిరం ప్రారంభానికి డేట్ ఫిక్స్ అయింది పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులకు కానుకగా వచ్చే ఏడాది జనవరి ఒకటిన అయోధ్య రామాలయాన్ని ప్రారంభిస్తామన్నారు అమిత్ షా మూడంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు స్తంభాలతో నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో రామాలయాన్ని నిర్మిస్తున్నారు రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలకు అయోధ్యను ముస్తాబు చేస్తున్నారు రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భూమి పూజ నిర్వహించడానికి ముందే విడుదల చేసింది అయోధ్య రామమందిరం ప్రారంభ తేదీని ప్రకటించిన అమిత్ షా బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు వచ్చే ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా అంతకుముందే అంటే జనవరి ఒకటిన అయోధ్య రామాలయాన్ని ప్రారంభిస్తామని షా ప్రకటించారు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న ప్రదేశాన్ని రాముడి జన్మభూమిగా హిందువులు భావిస్తారు ఇక్కడ రామాలయం ఉండేదని దాని స్థానంలో పదహారవ శతాబ్దంలో మసీదు నిర్మించారని భావిస్తారు ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న బాబ్రీ మసీదు పంతొమ్మిది వందల తొంభై రెండులో కూల్చివేతకు గురైంది అప్పట్నుంచి ఈ స్థలం ఎవరికి చెందుతుంది అనే విషయమై వివాదం నడిచింది ఇక్కడ రామమందిరం నిర్మిస్తామని మూడు దశాబ్దాలుగా బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇస్తోంది దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది వివాదాస్పద రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిని రామాలయం నిర్మించడానికి వీలుగా ట్రస్టుకు అప్పగించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు మరోచోట ఐదెకరాల స్థలం కేటాయించాలని తీర్పు వెలువరించింది ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున అయోధ్య రామమందిరం నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆరంభంలో రామ మందిరం ప్రారంభమైతే ఆ ఏడాది మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య రామ జన్మభూమి అంశం ఉపయోగపడుతుందని బీజేపీ నమ్ముతోంది రామ మందిర్ కడితే రామ్ అయిపోయిందా హిందువులు అన్ని తేడాలు మర్చిపోయి ఈ ఒక్క ఇష్యూ మీద మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో నరేంద్ర ఓటేసి ఇంత విజయం వచ్చిన సాధిస్తారంటే అది చాలా అనుమానం ఆయన పరిస్థితి ఎందుకంటే పది సంవత్సరాల సమయం అయిపోయిన నరేంద్ర మోడీ అధికారంలో ఉండటం వ్యతిరేకత ఆటోమేటిక్గా ఉంటుంది సో అందువల్ల అన్ని ఎఫర్ట్స్ భారతీయ జనతా పార్టీ ఆర్థిక వ్యవస్థ మీద అన్ని కులాలని కలుపుకోవటం మత పాలిటిక్స్ కొద్దిగా తగ్గించటం ఎలా చేయాలి ఏం చేయాలి ఏ సెక్షన్కి ఎలా సాయం చేస్తే మతేస్తారో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక ప్రయత్నం దేవుడి మీద అందరికీ నమ్మకం ఉంటుంది కానీ ఇలాంటి ప్రకటనలు చేయటం దేనికి అదే ఎన్నికలు జరగబోయే త్రిపురలోనే చేయాలా అదీగాక రెండు వేల ఇరవై నాలుగు మేలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అమిత్ షా ప్రకటన చేశారని విపక్షాలు మండిపడుతుంటే విశ్లేషకులు కూడా అదే నిజమంటున్నారు అమిత్ షా ప్రకటన వ్యూహాత్మకమేనని సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ ఏడాది జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ లబ్ధి పొందటమే లక్ష్యమనే వాదన వినిపిస్తోంది ఎన్నికల సమయంలో ప్రజారాష్ట్రాల వాడకంలో భారతీయ జనతా పార్టీ పండిపోయింది సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందు వ్యూహాత్మకంగా అయోధ్య రామ మందిరం ప్రారంభ తేదీపై ప్రకటన ఇచ్చింది నుంచి రామ మంత్రంపైనే రాజకీయం చేసిన బీజేపీ ఇప్పుడు మందిర ప్రారంభంతో తమ దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఒకటి సాధించామని చెప్పుకోవటానికి రెడీ అయింది అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం పాటు కేసులు నడిచాయి చివరకు లైన్ క్లియర్ చేయడంతో రామమందిరం రూపుదిద్దుకుంటోంది అయోధ్య రాముడిదే అంటూ ఆనాడు ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్ర ఊహించని రీతిలో దేశంలో భారతీయ జనతా పార్టీ బలపడేందుకు దోహదపడింది ప్రస్తుత విషయానికొస్తే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు భారత్ జోడో యాత్ర పేరుతో శ్రీకారం చుట్టారు త్వరలో తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ చరిత్ర సృష్టించింది అత్యధిక విజయాలు నమోదు చేసింది ఇదే సమయంలో అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ను కోల్పోయింది మరోవైపు గత పదిహేనేళ్లుగా పవర్లో కొనసాగుతూ వచ్చిన దేశ రాజధాని ఢిల్లీ మహానగరపాలిక ఎన్నికల్లో కేవలం నూట నాలుగు సీట్లకే పరిమితమైంది ఇక్కడ ఆప్ నూట ముప్పై నాలుగు సీట్లను కైవసం చేసుకుని చెక్ పెట్టింది కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఇక త్రిపురలో మరోసారి జెండా ఎగురవేయాలని అనుకుంటోంది వీటన్నింటినీ సెమీఫైనల్ గా భావిస్తోంది బీజేపీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అమిత్ షా అయోధ్యపై ప్రకటన చేశారంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రామమందిరాన్ని తాము ప్రారంభించామని చెబుతూ బీజేపీ ఎన్నికల్లోకి వెళ్తుంది ఒకవైపు రాహుల్ గాంధీ దేశానికి మతం కాదు కావాల్సింది ప్రేమ అని చెబుతుంటే బీజేపీ మాత్రం రామ మందిరం తమ ప్రచారాస్త్రమని అంటోంది ఒకప్పుడు అయోధ్య అనేది స్థానిక భూవివాదం మాత్రమే కానీ బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కారణంగా అది జాతీయాంశంగా మారింది ఆయన రామ్ రథయాత్ర చేపట్టారు దాంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది పంతొమ్మిది వందల తొంభైలో గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయం నుంచి అద్వానీ రామ్ రథయాత్ర చేపట్టారు ఆ యాత్రలో అయోధ్య వివాదమే ప్రధానాంశం అద్వానీ చేపట్టిన రథయాత్రలో నరేంద్ర మోడీ కరసేవకుడి పాత్ర పోషించారు సమన్వయకర్తగా వ్యవహరించారు ఆ తర్వాత బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీలో సభ్యుడయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది పాయింట్ ఒక్క శాతం ఓట్లతో నాలుగు వందల నాలుగు సీట్లతో భారీ విజయం సాధించింది బీజేపీ రెండు సీట్లకే పరిమితమైంది అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించేందుకు ప్రయత్నిస్తామని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో బీజేపీ ప్రకటించింది అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోనూ బీజేపీ ఆ విషయాన్ని పొందుపరిచింది ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేవలం రెండు సీట్లకే పరిమితమైన ఆ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎనభై ఐదు స్థానాలను కైవసం చేసుకుంది ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ద్వారా ప్రజల మూడ్లో వచ్చిన మార్పును అద్వానీ గుర్తించారు రామ జన్మభూమి ఉద్యమంతో జాతీయవాదం క్రమంగా బలపడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోక్సభ ఎన్నికల తర్వాత ఎల్కే అద్వానీ పదివేల కిలోమీటర్ల సుదీర్ఘ రథయాత్రను పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రారంభించారు ఆ యాత్ర గుజరాత్ మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాల మీదుగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు సాగాల్సి ఉంది అయితే ఆ యాత్ర బీహార్ చేరుకోగానే అక్కడి ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది ఆ యాత్ర అద్వానీ బీజేపీలకు ఎనలేని శక్తినిచ్చి ముందుకు నడిపించింది అద్వానీ రథయాత్ర దేశంలో అనేక మంది మూడ్ను మార్చేసింది అఖిల భారత రాజకీయ పార్టీగా బీజేపీ మారేందుకు ఆ యాత్ర కొత్త మార్గాన్ని చూపించింది ఆలయం మసీదులకు సంబంధించిన ఒక స్థానిక భూ వివాదాన్ని అద్వానీ రథయాత్ర జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు అది స్థానిక భూ వివాదం అక్కడి భూమి కోసం ఇరువర్గాలు కోర్టులో పోరాడుతున్నాయి ఆ తర్వాత అద్వానీ దానిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు ఆ వివాదాన్ని రాజకీయ అంశంగా మార్చటంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు దాంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి సార్వత్రిక ఎన్నికల్లో నూట ఇరవై స్థానాలు గెలుచుకుంది బీజేపీ అదే ఏడాది తొలిసారి ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకొచ్చింది కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు ఇలా అయోధ్య అంశం బీజేపీని బలమైన రాజకీయ శక్తిగా మార్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ప్రతి ఎన్నికలోనూ ఏదో విధంగా అయోధ్య అంశాన్ని ప్రస్తావిస్తుంది కాషాయ పార్టీ ఈసారి ఏకంగా మందిరాన్ని ప్రారంభించి చెప్పిన మాట నిలబెట్టుకున్నామనే ట్యాగ్ లైన్తో ప్రజల తీర్పు కోరాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది హిందువుల దైవం శ్రీరాముడు పుట్టిన భూమి అయోధ్య ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోవటానికి శరవేగంగా రెడీ అవుతోంది రామయ్య జన్మించిన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చెందిన త్రీ వీడియో ఇప్పటికే రామ జన్మభూమి ట్రస్ట్ రిలీజ్ చేసింది ఆలయానికి భూమి పూజ చేసిన తర్వాత ప్రధాని మోడీ జై శ్రీరామ్ అనకుండా జై శ్రీయారాం అని నినదించటంపై కూడా చర్చ జరిగింది రామయ్య మందిర నిర్మాణం జరుగుతున్న తీరుపై అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ వీడియోని రిలీజ్ చేసింది అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రక్రియను వివరంగా వివరించే త్రీడీ యానిమేషన్ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది రామమందిరం పునాది నుంచి మందిరం పైకప్పు వరకు చూపిస్తూ భక్తులకు కనుల విందు చేశారు ఐదు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేకతలు సాంకేతికతలను చిత్రీకరించారు ఐదు నిమిషాల పాటు మందిరం చూస్తూ మైమర్చిపోయేలా చేశారు ఈ వీడియోలో ఏరియల్ వ్యూగా ఆలయానికి చేరుకునే రోడ్డు మార్గం గతంలో కట్టిన శ్రీరామ మందిరంతో పాటు ప్రస్తుతం నిర్మిస్తున్న రామమందిరం వంటి దృశ్యాలు కనుల విందు చేస్తున్నాయి రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని అది త్వరలో సిద్ధమవుతుందని జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలియజేసింది జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఆలయ నిర్మాణం కోసం భూమి తవ్వకం ప్రక్రియను టైమ్ లైన్ను వివరిస్తూ ట్రస్ట్ విడుదల చేసిన త్రీడీ విజువలైజేషన్ ఆలయం ఎంత ఖచ్చితంగా నిర్మాణం జరుపుకుంటోందో స్పష్టం చేస్తోంది ఈ ఆలయాన్ని పది ఎకరాలలో నిర్మిస్తున్నారు యాభై ఎకరాల స్థలంలో ప్రార్థనా మందిరం ఉపన్యాస మందిరం స్కూల్స్ మ్యూజియం పలహారశాల వంటి ఇతర సౌకర్యాలతో కూడిన కాంప్లెక్స్గా అభివృద్ధి చేయనున్నారు మందిర నిర్మాణం కోసం తవ్వకాలు జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమయ్యాయి మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తయ్యాయి ఈ స్థలాన్ని ఐదు జోన్లుగా విభజించారు ఈ ఆలయంలో మొత్తం మూడు వందల అరవై నిలువు వరుసలు ఉన్నాయని ఒక్కో దానిలో శివుని అవతారాలు దశావతారాలు సరస్వతీదేవి పన్నెండు అవతారాలు వంటి అనేక విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు అహ్మదాబాదులోని సోంపురా కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రామ మందిరానికి సంబంధించిన అసలు డిజైన్ను తయారు చేసింది ఆలయ వాస్తుని శిల్పి చంద్రకాంత్ సోంపురా సంస్థ చూసుకుంటుండగా ఎలాంటి ఆలయ రూపకల్పన నిర్మాణాన్ని ఉచితంగా పర్యవేక్షిస్తోంది టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఉంది రాజస్థాన్కు చెందిన ఆరు వందల వేల క్యూబిక్ అడుగుల ఇసుకరాయి బన్సీ పర్వతరాళ్లతో నిర్మాణం జరుగుతోంది ముప్పై సంవత్సరాల క్రితం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక భాషలలో శ్రీరామ అని చెక్కిన రెండు లక్షలకు పైగా ఇటుకలు వచ్చాయి వీటిని ఫౌండేషన్లో ఉపయోగించారు శ్రీరాముడి నగరమైన అయోధ్యలో ప్రయాణికుల సౌకర్యాలు పెంచుతున్నారు రామమందిర నిర్మాణంతో రోజూ లక్షల మంది భక్తులు వస్తుంటారు ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగులు వృద్ధులకు శ్రీరామజన్మభూమి ట్రస్ట్ అయోధ్య జిల్లా యంత్రాంగం మరో కానుకను అందించనున్నాయి బ్యాటరీతో నడిచే వాహనాలు రామజన్మభూమి మార్గం నుంచి రామజన్మభూమి కాంప్లెక్స్కు చేరుకుంటాయి పార్కింగ్ ఏర్పాట్లతో పాటు వస్తువులను ఉంచటానికి తీసుకువెళ్లటానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీరాముడి రామ్లీలా ఆలయ నిర్మాణంతో ప్రతిరోజు లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దీనిపై పూర్తిగా అప్రమత్తంగా ఉంది అయోధ్యకు వచ్చే యాత్రికులకు అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండాలని ట్రస్ట్ అభిప్రాయపడింది దీంతో ప్రయాణికుల సౌకర్యాల కోసం ప్రత్యేక రోడ్డును నిర్మిస్తోంది ఈ రోడ్డు వెడల్పు దాదాపు వంద మీటర్లు భక్తులు రామజన్మభూమి కాంప్లెక్స్లోకి ప్రవేశించిన దారిలోనే తిరిగి వెళ్తారు భక్తులకు వారి వస్తువులను ఉంచటానికి చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు కూడా ఉచితంగా అందుబాటులో ఉంచుతారు అంతేకాకుండా ప్రాంగణం చుట్టుపక్కల భక్తులకు సరిపడ పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు రామ జన్మభూమి కాంప్లెక్స్లోకి భక్తులు ఏ మార్గం నుంచి ప్రవేశిస్తారో తిరిగి అదే మార్గం నుంచి బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు నివేదికల ప్రకారం శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామమందిర నిర్మాణ మొదటి దశను మార్చి రెండు వేల ఇరవైలో ప్రారంభించింది అయితే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి భారతదేశంలో లాక్డౌన్ తదితర కారణాలతో నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది అయితే ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ప్రధాని మోడీ భూమి పూజ కార్యక్రమం తర్వాత ఆలయ నిర్మాణం అధికారికంగా మళ్లీ ప్రారంభమైంది భూమి పూజకు ముందు మూడు రోజుల పాటు వైదిక క్రతువులు జరిగాయి నలభై కిలోల వెండి ఇటుకను ప్రధాని మోడీ పునాదిరాయిగా అమర్చారు రాములవారి జీవితము యొక్క గొప్పతనం ఏంటి పట్టాభిషేకం నాడు అడవుల అడవులకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ధర్మరక్షణ కొరకు వెళ్ళాడు ఇచ్చిన మాట కొరకు వెళ్ళాడు దుష్ట శిక్షణ కొరకు వెళ్ళాడు అది కానీ ఇప్పుడు ఆ రాములవారి సిం రాములవారము సింహాసనాన్ని వదిలేశాడు ధర్మరక్షణకు ఇప్పుడు కొరకు ఆ దేవుని పేరు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది ఇందుకోసం ప్రజలను ఆకట్టుకునే అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు ఈ ప్రకటన బీజేపీకి మైల్ స్టోన్గా గా మారే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం బీజేపీకి కలిసి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు సుదీర్ఘకాలం అయోధ్య రామాలయం వ్యవహారం పైన వివాదం కొనసాగింది సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ తర్వాత తుది తీర్పు వెల్లడించింది రామాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొత్తం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల్లో ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు పన్నెండు ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా పరిశీలించిన వారికి ఓ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది భూమి పూజ అనంతరం బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించారు రామ జన్మభూమి రామమందిరం నిర్మాణ విశిష్టత గురించి ప్రస్తావించారు చాలా అంశాలను ఆయన స్పృశించారు అవన్నీ ఒక ఎత్తైతే చివరిలో ఆయన చేసిన ఓ నినాదం మరో ఎత్తు జై శ్రీరామ్ అనే నినాదానికి బదులుగా జై శ్రీయారాం అని పలికారు మోడీ ప్రస్తుతం ఇది చర్చనీయాంశమవుతోంది జై శ్రీరామ్ ఈ పదం భావోద్వేగానికి గురిచేస్తుంది రామమందిర నిర్మాణానికి జై శ్రీరామ్ నినాదానికి అవినాభావ సంబంధం ఉంది అనటంలో సందేహాలు అక్కర్లేదు భారతీయ జనతా పార్టీ తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రామమందిరం నిర్మాణ ఉద్యమానికి నుంచి ఈ నినాదాన్ని వినిపిస్తూనే ఉంది జై శ్రీరాం అనే నినాదంతోనే బీజేపీ కురువృద్ధుడు అద్వాని దేశవ్యాప్తంగా రథయాత్రను నిర్వహించారు సమగ్ర భారతావని ఈ పదాన్ని జపించేలా చేశారు కోదండ రాముడికి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలనే ఆలోచనను రేకెత్తించారు రామమందిర నిర్మాణ ఉద్యమంతో పెనవేసుకుపోయిన జై శ్రీరాం నినాదానికి బదులుగా ప్రధానమంత్రి జై శ్రీయారాం అని నినదించటం ఆసక్తి రేపింది మూడున్నర దశాబ్దాల పాటు వినిపిస్తూ వచ్చిన ఈ పదానికి బదులుగా సియారాం అనే నినాదాన్ని ఆయన ఎందుకు వినిపించారనే అంశం మీద ఓ చర్చ నడుస్తోంది ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటనే దానిపై ఆరా తీస్తున్నారు ఈ రెండు శ్రీరామచంద్రుణ్ణి జపించే మంత్రాక్షరాలే అయినప్పటికీ తేడా ఏమిటనే విషయంపై ఆసక్తికర కథనం ఒకటి వెలుగులోకొచ్చింది జై శ్రీరాం జై సియారాం అనే పదాల మధ్య ఉన్న తేడా ఏమిటనేది పండితులు వివరించారు జై శ్రీరామ్ అనే నినాదం ఓ డ్రైవింగ్ ఫోర్స్ వంటిది ధైర్య సాహసాలకు దూకుడు వైఖరికి జై శ్రీరామ్ అనే నినాదం ప్రతిబింబిస్తుంది శ్రీరామచంద్రుడి ఆగ్రహ స్వరూపానికి దీన్ని ప్రతీకగా భావిస్తారు యుద్ధభూమిలో జై శ్రీరామ్ అనే నినాదాన్ని పలికితే ఆవేశం ఉరకలు వేస్తుందంటారు చెడుపై యుద్ధం చెయ్యటానికి సాధారణంగా ఈ పదాన్ని వినియోగిస్తూ ఉంటారు సియారాం అనే పదం శ్రీరాముడి శాంతస్వభావాన్ని ప్రతిఫలిస్తుంది సీతాసమేతుడైన అయోధ్యరాముడు ఎప్పుడూ శాంతవదనంతోనే కనిపిస్తారు సీతమ్మ తల్లితో కలిసి శ్రీరాముణ్ణి జపించాల్సి వచ్చినప్పుడు సీయారాం అనే నామాన్ని పలుకుతారు రామ మందిరాన్ని నిర్మించటమనేది ఓ యుద్ధంలాగా సాగిందని ఇప్పుడా పరిస్థితి లేదు కాబట్టి మోడీ సీతమ్మ తల్లితో కలిపి శ్రీరాముణ్ణి తలుసుకుని ఉండొచ్చని అంచనా వేశారు